నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయనున్నాయి. జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. లాస్ట్ మినిట్ లో బీజేపీ కూడా కూటమిలో చేరడంతో జనసేనకు ఇచ్చే స్థానాలు తగ్గిపోతాయని టాక్ నడుస్తుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 5 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేశారు. ఇప్పుడు 6 స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. జనసేనలో ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్న కందుల దుర్గేష్ ను నిడదవోలు నుంచి బరిలోకి దింపుతున్నారు. 2019 ఎన్నికల్లో కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 42,000 పైగా ఓట్లను సాధించారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా దుర్గేష్ కొనసాగుతున్నారు. రాజమండ్రి రూరల్ లోనే పోటీ చేయడానికి కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన 2014-2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలందరినీ టీడీపీ సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ సీట్పై పీఠముడి నెలకొంది. ఈ సీట్లను జనసేనకు ఇవ్వడానికి గోరంట్ల నిరాకరించడం, మరోవైపు జనసేన శ్రేణులు భీష్మించుకుని కూర్చోవడంతో ఎవరికీ ఈ సీట్లను కేటాయిస్తారో తెలియలేదు. చంద్రబాబు ప్రకటించిన మొదటి విడత జాబితాలోనూ రాజమండ్రి రూరల్ సీట్ను హోల్లో పెట్టారు. ఇప్పుడు అనేక తర్జన భర్జనల అనంతరం నిడదవోలు సీట్ను జనసేన తీసుకోవాలని నిర్ణయించింది. ఆ సీట్లో కందుల దుర్గేష్ పోటీ చేస్తారని జనసేన అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నిడదవోలు సీట్ను బూరగుపల్లి శేషారావు టీడీపీ తరపున ఆశిస్తున్నారు. ఆయన గతంలో పలు ప్రాయాలలో అక్కడ నుంచి గెలుపొందారు. అయితే పొత్తుల్లో భాగంగా సీట్లు సర్దుబాటులో నిడదవోలు నుంచి జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కందుల దుర్గేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో బురుగుపల్లి శేషారావుకు నిరాశే ఎదురైంది.